రథసప్తమి వ్రతం ఏదైతే ఉన్నదో ఈ వ్రతం అనేటువంటిది మాత్రం మనకు ప్రాచీనంగా మన ఇంట్లో ఏదైతే ఆచారం ఉన్నదో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఒకవేళ కొత్తగా చెయ్యాలి అంటే అత్తగారి ఆదేశాన్ని తీసుకొని కానీ ఎవరైనా గురువుగారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి కొత్తగా వ్రతం అనేటువంటిది మొదలు పెట్టుకోవచ్చు. దీంట్లో దోషమేమీ లేదు. ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలను బట్టి వేరువేరు పద్ధతులు కనిపించినప్పటికీ రథసప్తమి కానీ కొన్ని కొన్ని వ్రతాలు ఉన్నాయి. రథసప్తమి ఒకటి, కేదారేశ్వర వ్రతం ఒకటి. ఈ వ్రతాలు ఏవైతే ఉన్నాయో అనూచానంగా మన ఇళ్లల్లో అత్త నుంచి కోడళ్లకు ఇవ్వటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా కనిపిస్తోంది. కాబట్టి ఆనవాయితీగా వస్తే ఆనవాయితీ ప్రకారం చెయ్యండి, లేదు మాకు ఆనవాయితీ లేదు అనుకున్నప్పుడు మేము కూడా ఈ వ్రతాన్ని చెయ్యాలి అనేటువంటి బలవత్తరమైనటువంటి సంకల్పం ఉంటే మీకు ఎవరైతే గురువులు ఉన్నారో గురువుగారి దగ్గరికి వెళ్ళి వారి ఆదేశాన్ని తీసుకొని కులగురువు కానీ మీ యొక్క పురోహితుల వారు కానీ మీ ఇంట్లో ఎప్పుడు కార్యక్రమములు చేసేటువంటి వశిష్ఠుల వారు బ్రహ్మ వారిని అడిగి కానీ మీరు నిర్ణయం తీసుకోవచ్చమ్మా. పూజలు చెయ్యటంలో దోషమేమీ లేదు.